హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. ఈ మీ అందరికీ తెలుసు, ఈ మంత్ మనం నెవర్ బిఫోర్ ఆఫర్ ఆన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకొస్తున్నాం. సివిల్స్ ఆస్పిరెంట్స్కి ఎల్టీఎక్స్ క్లాసెస్ హిస్టరీలోనే ఎప్పుడు ఇవ్వనంత తక్కువ ఫీజుకి, 45,000 రూపీస్ ఫీజుకి కంప్లీట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనకి అందించడం అనేది జరుగుతుంది. ఎంటైర్ సివిల్స్ ప్రిపరేషన్ అలాంగ్ విత్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు సెవరల్ అదర్ కోర్సెస్ మీకు అతి తక్కువ ఫీజుకి లభిస్తుంది. అయితే ఇది కేవలం 30th September వరకు, నవంబర్ వరకు మాత్రమే. ఈలోపు మీరు 45,000 రూపాయలు పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే మీకు జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, యూపీఎస్సీ సీసాట్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అన్నీ వస్తాయి. ప్లస్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 and 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 and 2, ఆర్బీఐ బ్యాంక్ పీఓ క్లర్క్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఇన్ని ఎగ్జామ్స్కి మీకు యాక్సెస్ అనేది ఫ్రీగా వచ్చి, అదే మా 45,000 ఫీజులో యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీకు వస్తుంది. కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండ్ దిస్ ఈజ్ యువర్ ద నెంబర్ యూ మస్ట్ కాంటాక్ట్. ఓన్లీ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఆఫ్లైన్కి రావాలనుకుంటే విశాఖపట్నంలో నా ఆధ్వర్యంలో, స్వయంగా నా టీచింగ్లో మీకు క్లాసెస్ రన్ అవుతున్నాయి. ఇది 12,000 రూపీస్ ఫీజు, అతి తక్కువ ఫీజు. ఇనాగరల్ ఫీ 12,000కి ఆఫర్ చేస్తున్నాము 15th వరకు, తర్వాత 16th November నుంచి 15,000 అవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తున్న కోర్స్ ఇది కూడా. ఆఫ్లైన్ జాయిన్ అయ్యి మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఫ్రీగా వినొచ్చు అన్నమాట. డెమో వినాలంటే మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి డెమో కూడా వినొచ్చు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. సో ఇవాళ మన న్యూస్ పేపర్ ఒకసారి ఓపెన్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది ఫ్రంట్ పేజ్లో, ఎంబీబీఎస్ ఇన్ హిందీ లాస్ట్ ఇన్ ట్రాన్స్లిటరేషన్ అని చెప్పి కనిపిస్తుంది. ట్రాన్స్లిటరేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక భాష నుంచి ఇంకో భాషకి మార్చడం, అంటే ఒక భాషలో ఉన్న టెక్స్ట్ని ఇంకో భాషలోకి మార్చే ప్రయత్నం చేయడం. ఇప్పుడు ఎంబీబీఎస్కి సంబంధించిన సబ్జెక్టు ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని హిందీలోకి తర్జుమా చేసే క్రమంలో, ఓకే, తర్జుమా చేసే క్రమంలో అది తన ఉనికిని కోల్పోయింది లేదా తన యొక్క ఇంపార్టెన్స్ని కోల్పోయింది, ఎంతో కొంత నష్టపోయింది అని చెప్పే ఉద్దేశం ఇక్కడ కనిపిస్తుంది. ఎంబీబీఎస్ ఇన్ హిందీ లాస్ట్ ఇన్ ట్రాన్స్లిటరేషన్, చాలాసార్లు లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అంటారు. ట్రాన్స్లేషన్లో అంటే ఒరిజినల్ కాస్త ట్రాన్స్లేషన్ చేసినప్పుడు పోయింది, దాని యొక్క వాల్యూ పోయింది, మొదట్లో ఉన్నంత ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు లేదు అనే మీనింగ్ మనకి కనిపిస్తుంది అన్నమాట. అర్థమైందా? సో ఇది లాస్ట్ ఇన్ ట్రాన్స్లిటరేషన్ అంటే అర్థం. ఓకే, దాని మీనింగ్ అది. సో ఒరిజినల్గా ఉన్న ఎఫెక్టివ్నెస్ ఇప్పుడు మార్చినప్పుడు లేదు అని కనిపిస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ మీరు చూస్తే, ఓటర్స్ ఇన్ హిమాచల్ బ్రేవ్ కోల్డ్ టు రికార్డ్ 73.6% పోలింగ్. బ్రేవ్ కోల్డ్ అన్నారు అంటే బాగా చల్లటి వాతావరణాన్ని కూడా ఎదుర్కొని. అక్కడ బ్రేవ్ అనే పదాన్ని ఎలా వాడారు, బ్రేవ్ అనే పదాన్ని ఇక్కడ ఎలా వాడారంటే ఒక వెర్బ్ రూపంలో వాడారు. బ్రేవ్ అనే పదాన్ని వెర్బ్ రూపంలో వాడారు. కోల్డ్ని ఎదుర్కొని కూడా రెడీ టు ఫేస్ అనమాట, ఒక కష్టమైన క్లిష్టతరమైన పరిస్థితులు ఎండ్యూర్ అంటాం, లేదా ఫేస్ సంథింగ్ డిఫికల్ట్ లేదా అన్ప్లెజెంట్, సంథింగ్ అన్ప్లెజెంట్ని ఎటువంటి భయం లేకుండా ఎదుర్కోవడం అని చెప్పడానికి బ్రేవ్ అనే పదాన్ని వాడారు. దేన్ని ఎదుర్కొన్నారు, చల్లటి వెదర్ని ఎదుర్కొని వాళ్ళు 73.6% పోలింగ్ నమోదు చేశారంటే ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారని అర్థం. ఇక్కడ చూడండి, ఏఏపీ డ్రాస్ బోత్ స్కెప్టిసిజం అండ్ హోప్ ఇన్ గుజరాత్. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంటర్ అవుతోంది. సో ఆమ్ ఆద్మీ పార్టీ వస్తోంది అని చెప్పి కొంతమందికి చిన్న హోప్, ఇప్పటివరకు బీజేపీ కాంగ్రెస్ మాత్రమే చూసాము, ఇద్దరూ మనకి న్యాయం చేయలేకపోయారు, కొత్త పార్టీ వచ్చి నీది ఏదన్నా చేస్తుందేమో అన్న చిన్న ఆశ, హోప్, నమ్మకం ఒకవైపు, ఇంకోవైపు అరే ఎప్పుడు బీజేపీ అంటే మనం ఆల్రెడీ చూసాము, ఇప్పుడు ఈ కొత్త పార్టీకి ఇస్తే వీళ్ళు సరిగ్గా రన్ చేస్తారో లేదో అన్న స్కెప్టిసిజం. స్కెప్టిసిజం అంటే చిన్న అనుమానం, భయం, రైట్? సరిగ్గా చేయగలుగుతారా లేదా, మనం వీళ్ళకి ఓటేస్తే మనం దెబ్బైపోతామేమో అన్న భయం. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రెండింటినీ కూడా, అంటే కొంతమందిలో హోప్ కలిగిస్తుంది, కొంతమందిలో స్కెప్టిసిజం వచ్చేలాగా చేస్తుంది అని అర్థం అన్నమాట. నెక్స్ట్ చూడండి, తమిళనాడు ఆల్ పార్టీ మీట్ రిజాల్వ్స్ టు ఫైల్ రివ్యూ పిటిషన్ ఎగెన్స్ట్ ఈడబ్ల్యూఎస్ వర్డిక్ట్. మనం ఈడబ్ల్యూఎస్ వర్డిక్ట్ వచ్చింది మీరు చూశారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ కల్పిస్తూ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది, దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని అప్హోల్డ్ చేసింది.
అప్హోల్డ్ అంటే డిఫెండ్ చేసింది, సపోర్ట్ చేసింది అని అర్థం. సో సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది కాబట్టి దానికి మీద రివ్యూ పిటిషన్ వెయ్యాలి అంటే అది మాకు యాక్సెప్ట్, సుప్రీంకోర్టు డెసిషన్ అనేది మాకు యాక్సెప్టబుల్ కాదు, మేము రివ్యూ పిటిషన్ వేస్తాము అని చెప్పి తమిళనాడులో ఆల్ పార్టీ మీటింగ్ అరేంజ్ చేశారు. ఆల్ పార్టీ మీటింగ్లో అన్నా డిఎంకే మరియు కాంగ్రెస్ మరియు బీజేపీ అటెండ్ కాలేదు, మిగిలిన వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ కలిపి దే టుక్ ఏ రెజల్యూషన్, రిజాల్వ్ చేసుకున్న రెజల్యూషన్ తీర్మానం చేశారు ఏమని, టు ఫైల్ రివ్యూ పిటిషన్, రివ్యూ పిటిషన్ని ఫైల్ చేద్దాము ఈడబ్ల్యూఎస్ వర్డిక్ట్కి వ్యతిరేకంగా, ఇది సోషల్ జస్టిస్ పాలిటిక్స్కి అనుకూలంగా లేదు. ఎందుకంటే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అగ్రవర్ణ వాళ్ళకి, అగ్రవర్ణ పేదలకు ఇస్తున్నారు. సో దీంట్లో ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ కమ్యూనిటీకి చెందిన పేదలని ఇంక్లూడ్ చేయలేదు, ఓన్లీ అగ్రవర్ణ పేదలకు మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు దేశ పాపులేషన్ తీసుకుంటే 85% లేదా 82% రఫ్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంటారు, ఓన్లీ 18% మాత్రమే రిమైనింగ్ ఓపెన్ కేటగిరీ ఉన్నారు. సో ఈ 18%లో ఉన్న ఓపెన్ కేటగిరీలో పేదవాళ్ళకి 10% సీట్స్ని రిజర్వ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఈ 82% పాపులేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళలో ఉన్న పేదవాళ్ళని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. అలా క్వశ్చన్ చేస్తూ వీళ్ళు తీర్మానం చేసుకున్నారు రివ్యూ పిటిషన్ వేద్దాము అని. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఎమిడ్ పుష్ బ్యాక్ ఫ్రమ్ ఎలైస్, ఎలైస్ అంటే ఎవరు, ఫ్రెండ్స్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎలైస్ లైక్ డిఎంకే లాంటి వాళ్ళందరూ కూడా పుష్ బ్యాక్ చేశారు అంటే ఈడబ్ల్యూఎస్ వర్డిక్ట్కి వ్యతిరేకంగా వాళ్ళు ఉండడం వల్ల కాంగ్రెస్ కూడా ఫస్ట్ ఈ 10% కూడా రిజర్వేషన్ని ఆహ్వానించింది. తర్వాత కాంగ్రెస్ కూడా తన పొజిషన్ని రివ్యూ చేసే క్రమంలోకి వెళ్ళింది. ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్. సో వాళ్ళందరూ పుష్ బ్యాక్ చేస్తున్నసరికి, ఇది కరెక్ట్ కాదని చెప్పి పుష్ చేసేసరికి, కాంగ్రెస్ పార్టీ కూడా తన యొక్క పొజిషన్ని రివ్యూ చేయాలనుకుంటుంది. అంటే వాట్ ఈజ్ మై స్టాండ్ టువర్డ్స్ ఈడబ్ల్యూఎస్ వర్డిక్ట్ అనే విషయంలో కాంగ్రెస్ ఈజ్ ప్లానింగ్ టు రివ్యూ ఇట్స్ పొజిషన్ అని చెప్పి చెప్తున్నారు. సో మారొచ్చు అని అర్థం, కాంగ్రెస్ యొక్క అభిప్రాయం లేదా స్టాండ్ మారవచ్చు అని అర్థం. నెక్స్ట్ పేజ్ మీరు తీసుకుంటే చూడండి, ఉమెన్ కిడ్నాప్స్ ఇన్ఫాంట్ ఫర్ సాక్రిఫిషియల్ రిచువల్స్ టు రిసరెక్ట్ ఫాదర్. ఉమెన్ ఏం చేసింది, ఒక ఇన్ఫాంట్ని కిడ్నాప్ చేసింది. ఇన్ఫాంట్ అంటే ఎవరు, లెస్ దాన్ 1 ఇయర్, 0 to 1 ఇయర్ ఓల్డ్ పిల్లల్ని ఇన్ఫాంట్స్ అని అంటారు. 0 to 1 ఇయర్ ఓల్డ్ పిల్లల్ని కిడ్నాప్ చేసిందంటే ఎందుకని, సాక్రిఫిషియల్ రిచువల్. సాక్రిఫిషియల్ అంటే అర్థం ఏంటి, సాక్రిఫైస్ చేయాలనుకుంటుంది. ఎవరిని, ఆ చిన్నపిల్లల్ని సాక్రిఫైస్ చేయడం అంటే బలి ఇవ్వడం. రిచువల్ అంటే ఒక మనకి అమ్మవారికి చేసేవి బలిస్తారు చూడండి, అలాంటి రిచువల్స్ అంటారు, పండగ ఒక కార్యక్రమం లాగా, కార్యక్రమం లాగానే అర్థం అనమాట. సో బలిచ్చే కార్యక్రమం కోసం, ఎందుకు, రిసరెక్ట్ ఫాదర్, చనిపోయిన ఫాదర్ని తిరిగి బతికి తీసుకురావడానికి. అంటే వాళ్ళ నాన్న చనిపోయారంట, చనిపోయిన ఫాదర్ని తిరిగి బతికి తీసుకురావడానికి, రిసరెక్ట్ చేయడానికి, టు మేక్ హిమ్ అలైవ్ అగైన్, దానికోసం ఇన్ఫాంట్ని బలి ఇవ్వాలి అని చెప్పి ఉమెన్ కిడ్నాప్ చేసింది. అలాంటి ఆ ఉమెన్ని పట్టుకున్నారు, ఇప్పుడు ఆ ఉమెన్ని పట్టేసుకున్నారనమాట. ఇది పరిస్థితి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇంకా గమనిస్తే, యూ హ్యావ్ ఫ్యూ వర్డ్స్ ఇయర్ చూడండి, ఇక్కడ యాంటీ గ్రాఫ్ట్ బాడీ ఫైల్స్ కేస్ ఓవర్ ఎంబెజిల్మెంట్ ఆఫ్ డీజేబీ ఫండ్స్. యాంటీ గ్రాఫ్ట్ అంటే ఏంటి, కరప్షన్. గ్రాఫ్ట్ అంటే అవినీతి, మోసం. యాంటీ గ్రాఫ్ట్ అంటే యాంటీ కరప్షన్ బాడీ అని అర్థం. ఎంబెజిల్మెంట్ అంటే దొంగిలించడం అన్న సెన్స్ అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంబెజిల్ చేసేసారు అంటే దొంగిలించేశారు, డబ్బుల్ని నొక్కేశారు, థెఫ్ట్ లేదా మిస్అప్రోప్రియేషన్, థెఫ్ట్ లేదా మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్. అంటే ఒకళ్ళ చేతిలో పెట్టిన డబ్బులు ఇంకొకరు నొక్కేయడం, బ్యాంక్ చేతిలో పెట్టింది ఇవ్వడం నొక్కేయడం, దాన్ని ఎంబెజిల్మెంట్ అని చెప్పి అంటాం. సో వాళ్ళు ఎంబెజిల్మెంట్, డీజేబీ ఫండ్స్ ఎంబెజిల్ చేశారని చెప్పేసి యాంటీ కరప్షన్ బ్రాంచ్ దాన్ని యాంటీ గ్రాఫ్ట్ బాడీ అన్నాడు, ఫైల్ కేసు ఫైల్ చేశారంట. నెక్స్ట్ చూడండి, ప్రిజర్వింగ్ ది ఏజింగ్ జెమ్స్ ఫర్ డిసర్నింగ్ మూవీ లవర్స్. డిసర్నింగ్ అంటే అర్థం ఏంటి, షోయింగ్ గుడ్ జడ్జ్మెంట్ అని అర్థం. డిసర్న్ అంటే షో గుడ్ జడ్జ్మెంట్, అంటే మంచి ఏదో చెడేదో కరెక్ట్గా కొనుక్కోవడం. కొంతమంది ఉంటారు చాలా సెలెక్టివ్గా, డిసర్నింగ్కి మనకి ఇంకొక మీనింగ్ సెలెక్టివ్ అనే మీనింగ్ కూడా వస్తుంది, అంటే చాలా సెలెక్టివ్గా వింటారు. కొంతమంది చూడండి, ఇళయరాజా పాటలు అంటే చాలా ఇష్టం, అదే అంతకుముందు ఘంటసాల గారి పాటలు అంటే చాలా ఇష్టం. వాళ్ళు సెలెక్టివ్గా వాటిని ఇష్టపడతారు. వాళ్ళు ఏది పెడుతుంది అన్నీ వినేసే రకాలు కాదు. దే హ్యావ్ ఎ గుడ్ జడ్జ్మెంట్, గుడ్ టేస్ట్ ఉంటుంది, ఒక మంచి స్టైలు టేస్ట్ ఉంటాయి, ఒక రకమైన వాటిని బాగా ఆదరిస్తారు. సో అట్లా పాతకాలంలో పాటల్ని కానీ పాతకాలపు మ్యూజికల్ ఐటమ్స్లో జెమ్స్ లాంటి మంచి వాటిని చాలామంది ఇష్టపడతారు. ఆ ఇష్టపడే వాటిని ప్రిజర్వ్ చేయడం, ఏజింగ్ అంటే బాగా పాత అవుతున్న ఆ జెమ్స్ని ఎవరికోసం, డిసర్నింగ్ మ్యూజికల్ లవర్స్, అంటే కొన్ని రకాల స్టైల్స్ని మంచిగా సెలెక్టివ్గా వినే వాళ్ళ కోసం ఏజింగ్ జెమ్స్ని ప్రిజర్వ్ చేస్తున్నారు ఇతను అని అర్థం.
పాతకాలపు క్యాసెట్లు వాటి అన్నింటినీ జాగ్రత్తగా ఉంచుతున్నాడు అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూడండి, త్రీ హెల్డ్ ఫర్ రన్నింగ్ ఫేక్ పతంజలి సైట్స్ డూపింగ్ పీపుల్. డూప్ అంటే మోసం చేయడం, డిసీవ్. డూప్ అంటే అర్థం ఏంటమ్మా, మోసం చేయడం అనమాట. ముగ్గురిని పట్టుకున్నారు, ఎందుకని ఫేక్ పతంజలి సైట్స్ రన్ చేసి ప్రజల్ని మోసం చేశారని చెప్పి ముగ్గురిని పట్టుకోవడం అనేది మనకి జరిగింది. అర్థమైందా? ఇది చూడండి, డెడికేటెడ్ యాప్ టు అసిస్ట్ సివిక్ పోల్ వాటర్స్. అసిస్ట్ అంటే హెల్ప్, అసిస్ట్ అంటే మీనింగ్ ఏంటి, హెల్ప్. సివిక్ పోల్ వాటర్స్కి హెల్ప్ చేయడానికి డెడికేటెడ్గా ఒక యాప్ తీసుకొచ్చారంట. సివిక్ పోల్ అంటే మనకి ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అన్నమాట. సో దాంట్లో జనాలకి ఓటు వేసే వాళ్ళకి సహాయం చేయడానికి డెడికేటెడ్గా ఒక యాప్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, రాజస్థాన్ కాంగ్రెస్లో కూడా ఈ ఓబీసీ కోటా ఎమర్జెస్ యాజ్ న్యూ కాన్ఫ్లిక్ట్. రాజస్థాన్ కాంగ్రెస్లో అదొక పెద్ద కోటా అంటే రిజర్వేషను, అదొక కొత్త కాన్ఫ్లిక్ట్గా ఎమర్జ్ అయింది. ఎప్పుడైతే రిజర్వేషన్ ఎప్పుడైతే వస్తాయో మనకి ఇంకా తలనొప్పులు మొదలవుతాయి. ఒక పార్టీలో కూడా ఏకాభిప్రాయం రాదు, కొంతమంది ఇలా అంటారు, ఇంకొంతమంది ఇలా, ఒక్కొక్కటి కొలా వస్తాయి, దానివల్ల సమస్యలు వస్తున్నాయి, కొత్త కాన్ఫ్లిక్ట్ వస్తుంది అంటున్నారు. బాంబు డిఫ్యూజ్డ్ ఇన్ మణిపూర్స్ ఉఖ్రుల్ డిస్ట్రిక్ట్. డిఫ్యూజ్ చేయడం అర్థం ఏంటి, బాంబు మనకి దాని తాలూకా ఇది ఉంటుంది కదా, బాంబు యొక్క మన అసలు వైర్ కట్ చేయడం సినిమాల్లో చూస్తూ ఉంటాం, డిఫ్యూజ్ చేయడం అనమాట. అది మరి పని చేయకుండా చేయడం, మేక్ ఇట్ ఇన్ఎఫెక్టివ్, మేక్ ఇట్ ఇన్ఎఫెక్టివ్ అని అర్థం. రిమూవ్ ద ఫ్యూజ్, డిఫ్యూజ్ అంటే రిమూవ్ ఫ్యూజ్, ఫ్యూజ్ తీస్తే మరి ఆగిపోతుంది కదా, అలాగా డిఫ్యూజ్. మేక్ ఏ సిచ్యువేషన్, ఇంకో మీనింగ్ అంటే మేక్ ఏ సిచ్యువేషన్ లెస్ డేంజరస్. మేక్ ఏ సిచ్యువేషన్, ఒక సిచ్యువేషన్ చాలా డేంజరస్గా ఉంది, నువ్వు వెళ్ళి టెన్షన్స్ తగ్గించావు, లెస్ సివియర్, లెస్ డేంజరస్. సో వి హ్యావ్ డిఫ్యూజ్డ్, పోలీస్ హ్యావ్ డిఫ్యూజ్డ్ టెన్షన్స్ దేర్. ఒక ముస్లిమ్స్కి హిందువులకి అల్లర్లు రైట్స్ జరుగుతున్నాయి అనుకోండి, పోలీసులు వెళ్ళారు, మనకి బాష్పవాయువు ప్రయోగించి లేకపోతే వాటర్ కొట్టి అందరినీ చెదారుచేద చేసి వాళ్ళు అల్లర్లు తగ్గించారనుకోండి, పోలీస్ హ్యావ్ డిఫ్యూజ్డ్ టెన్షన్స్ అంటారు. ఇక్కడ బాంబుని డిఫ్యూజ్ చేశారు, బాంబు ఫ్యూజ్ పీకేశారు అని అర్థం. ఎస్పెషల్లీ ఎక్స్ప్లోజివ్ డివైస్ నుంచి అది ఎక్స్ప్లోడ్ అవ్వకుండా ఫ్యూజ్ని పీయగడానికి డిఫ్యూజ్ అంటాము. అలాగే గొడవల్ని తగ్గించడానికి కూడా ఈ పదాన్ని మనం వాడతాం అన్నమాట, రెండు రకాలుగా వాడవచ్చు. ఇది చూడండి, ఎస్సీ జడ్జ్మెంట్ ప్రొవైడ్స్ ఇంపిటస్, ఎస్సీ జడ్జ్మెంట్ ప్రొవైడ్స్ ఇంపిటస్ ఫర్ స్టేట్స్ లుకింగ్ టు బ్రీచ్ కోటా సీలింగ్. సీలింగ్ అంటే తెలుసు కదా, అప్పర్ లిమిట్ని సీలింగ్ అంటాం. ఫ్లోర్ అంటే లోవర్, సీలింగ్ అంటే అప్పర్. అంతేకాదు ఇంటికి ఫ్లోర్ కింద ఉంటుంది, సీలింగ్ పైన ఉంటుంది. కోటా సీలింగ్ ఏంటి, మనకి సుప్రీంకోర్టు ఇంతకుముందు కేసులో 50% సీలింగ్, 50% మించి రిజర్వేషన్ ఉండకూడదని చెప్పి ఒక సీలింగ్ ఉండేది. బ్రీచ్ అంటే దాన్ని వైలేట్ చేయడం. సో చాలామంది, చాలా రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే ఆ 50% కోటాని క్రాస్ చేసేసి 60%కి, 70%కి, 80%కి వెళ్ళిపోవాలనే ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్నాయి. కానీ ఈ సీలింగ్ ఉండడం వల్ల వాళ్ళ ప్రయత్నాలన్నీ చెల్లుబాటు కావట్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ జడ్జ్మెంట్ని అప్హోల్డ్ చేసింది, 10% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్కి, ఇది ఓవర్ అండ్ అబౌవ్ 50% కదా, ఆల్రెడీ ఉన్న 50%కి అబౌవ్ ఉంది ఇది 10%. దీన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సపోర్ట్ చేసింది, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఇంపిటస్ ఫర్ స్టేట్స్ లుకింగ్ టు బ్రీచ్ సాటా కోల్. ఇప్పుడు నెక్స్ట్ ఈ స్టేట్స్ అన్నీ ఏం చేస్తాయి, సుప్రీంకోర్టు దాన్ని అంటే అబౌవ్ 50% ఉన్న దాన్ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇకపై మేము ఒకవేళ వైలేట్ చేసి కొత్తవి తీసుకొచ్చినా సరే మాకు ప్రాబ్లం ఉండదు అని భావిస్తున్నాయి అన్నమాట. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దానికి ఏమిచ్చింది, ఇట్ గేవ్ దెమ్ ఎనర్జీ, ఇట్ గేవ్ దెమ్ ఫోర్స్, ఇట్ గేవ్ దెమ్ ఇంపిటస్. ఇంపిటస్ అంటే ఎనర్జీ లేదా ఫోర్స్, అంటే మనల్ని ముందుకు తోసేది, సంథింగ్ దట్ పుషెస్ యూ, సంథింగ్ దట్ పుషెస్, సంథింగ్ దట్ పుషెస్, సంథింగ్ దట్ మేక్స్ యూ మూవ్ ఫార్వర్డ్, మనకి ముందుకెళ్లేలాగా చేసింది జడ్జిమెంట్. ఏమనంటే మీరే ఇచ్చారు జడ్జిమెంట్, మాకు ప్రాబ్లం లేదు, దాన్ని ఉద్దేశించి మేమే తీసుకొచ్చామని చెప్తారనమాట. సో ఇలా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వీళ్ళు ఉపయోగించేసుకుందాం అనుకుంటున్నారు. నెక్స్ట్ మీరు చూస్తే నళిని అండ్ 5 అదర్ రాజీవ్ కేస్ కన్విక్ట్స్ వాక్ అవుట్ ఆఫ్ ప్రిజన్. నళిని మరియు ఇంకొక 5 రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసులో కన్విక్ట్స్ ఎవరైతే ఖైదు అనుభవిస్తున్నారో వాళ్ళని ఇప్పుడు రిలీజ్ చేసేసారు. సో దే వాక్ అవుట్ ఆఫ్ ప్రిజన్ అని చెప్పి చెప్తున్నారు. బ్లాంకెట్ బ్యాన్ ఆన్ సేల్ యూజ్ ఆఫ్ హీటింగ్ గ్యాడ్జెట్స్ ఇన్ సమ్ జేఎన్కే డిస్ట్రిక్ట్స్ ఇక్కడ డిస్పైట్ హార్ష్ వింటర్. సో బేసికల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ ఏం చేస్తారంటే హీటింగ్ గ్యాడ్జెట్స్, హీటర్స్ ఉంటాయి చూడండి, రూమ్ హీటర్స్, వాటిని వాడకూడదని
అమ్మకూడదని చెప్పి బ్లాంకెట్ బ్యాన్, అంటే మొత్తానికే బ్యాన్ అనమాట. ఇది పలానా టైప్ అని కాదు, అసలు ఏ టైపు వాడకూడదని చెప్పి బ్యాన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో విధించారంట. డిస్పైట్ హార్ష్ వింటర్, వింటర్ చాలా హార్ష్గా ఉన్నప్పటికీ కూడా వాటిని అమ్మకూడదని నిషేధం నడుస్తుంది. ఎందుకనేది మనకు తెలియదు, నిషేధం అనేది నడుస్తుందని మనం చెప్పవచ్చు. సో ఇది స్టోరీ ఇవాళకి. ఇంకా ఉన్నాయా చూద్దాం. ఎస్, లాస్ట్ పేజ్. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 10,742 crores విల్ పే వే ఫర్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్. ప్రధానమంత్రి మోదీ గారు విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నం వచ్చి ఆయన కొన్ని ఫౌండేషన్ స్టోన్స్కి హీ లెయిడ్ ఫౌండేషన్ వేయడం అనేది జరిగింది. పే వే అంటే దారి వేస్తాయి. 10,742 crores ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఆంధ్రాకి రాబోతోంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ గ్రోత్కి అది దారి వేస్తుంది. ఈ పెట్టుబడులు అనేవి గ్రోత్కి దారి వేస్తాయి. పే వే అంటే దారి వేస్తాయి అని అర్థం అన్నమాట. వన్ మిస్సింగ్ ఆఫ్టర్ ల్యాండ్ స్లిప్ హిట్స్ ఇడుక్కి. ల్యాండ్ స్లిప్ అంటే అర్థం ఏంటి? ల్యాండ్లో కొంత పార్ట్ ముక్కగా విడిపోవడం, దాన్ని ల్యాండ్ స్లిప్ అంటారు. ల్యాండ్ స్లైడ్ అంటారు, లేదా ల్యాండ్ స్లిప్ అంటాం. ల్యాండ్ స్లైడ్ అని ల్యాండ్ స్లిప్ అంటే ఒక ముక్క ముక్కలా పడిపోవడం, విడిపోవడం అనమాట. ల్యాండ్, దాన్ని ల్యాండ్ స్లిప్ అంటారు. అది ఇడుక్కి, కేరళలో ఇడుక్కి డిస్ట్రిక్ట్లో జరిగిన తర్వాత ఒక మనిషి మిస్ అయ్యాడంట. పొలిటికల్ పార్టీస్ ఇన్ కర్ణాటక బిక్కర్ ఓవర్ స్టాట్యూ పాలిటిక్స్. ఈ స్టాట్యూ పాలిటిక్స్లో బిక్కర్ అంటే గొడవ పడుతున్నారు. గొడవ అనే పదానికి రోజు వస్తాయి. గొడవ పడుతున్నారు, గొడవ పడుట, పడుట వెర్బ్ ఫామ్. బెక్కర్ అంటే గొడవ పడుతున్నారని మీనింగ్ మనకు వస్తుంది. ఇంకా లాస్ట్లో చూస్తే తిరుపతిస్ మెగాలిథిక్ బరియల్ సైట్స్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ నెగ్లెక్ట్. ఇన్ ఏ స్టేట్ ఆఫ్ నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యం చేస్తున్నారు, వాటిని పట్టించుకోవట్లేదు అని అర్థం. మెగాలిథిక్, మెగా అంటే గ్రాండ్, పెద్ద అని. లిథిక్ అంటే స్టోన్. అంటే మీకు పూర్వకాలంలో ఏం చేసేవారంటే, ఊర్లో పెద్దలు కానీ గొప్పవాళ్ళు కానీ చనిపోతే వాళ్ళు చనిపోయిన చోట, ఇగోండి ఈ రకంగా చనిపోయిన చోట ఇలా రకరకాల ఫామ్స్లో పెద్ద పెద్ద స్టోన్స్ను ఉపయోగించి ఇవి ఇన్ మెమరీ ఆఫ్ దెమ్ పెట్టేవారనమాట. ఇన్ మెమరీ ఆఫ్ దెమ్ పెట్టేవారు. దీన్ని పాండవ గుళ్ళు అంటారు. ఇది తిరుపతి దగ్గరలో ఈ ఏరియా ఉంది. తిరుపతి దగ్గరలో మల్లయ్య గారి పల్లె దగ్గర ఇది ఉందన్నమాట. మీ తిరుపతి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసి ఉంటుంది. సో దీనికి ఒక పేరు కూడా ఉంది, పాండవ గుళ్ళు లేదా పాండవుల బండ అంటారు. పాండవుల మెమరీ, ఇన్ మెమరీ ఆఫ్ పాండవాస్ ఇది ఉందన్నమాట. సో ఇలా కొన్ని బరియల్ సైట్స్, అంటే జనాల్ని పూర్తి చేసే చోట, బరీ చేసే చోట ఇలాంటి పెద్ద పెద్ద స్టోన్స్తో కొన్ని పెట్టేవాళ్ళు అప్పట్లో. ప్రీ హిస్టారిక్ అంటే మనకి ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ కంటే ముందు ప్రీ హిస్టారిక్ టైంలో ఇలాంటివి వాడేవారు. సో ఇవి కల్చరల్ హెరిటేజ్ అనమాట. అప్పట్లో ఇలాంటివి వాడేవారని మనం చెప్పుకోవడానికి, పలానా అప్పట్లో ఇలాంటి కల్చర్ ఉండేదని చెప్పుకోవడానికి ఇవి మనకి సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు. ఈరోజు కూడా మనకి సజీవ సాక్ష్యాలు అనమాట. సో వీటిని మనం కాపాడుకోవాలి. ఇట్ ఈస్ అవర్ కల్చరల్ హెరిటేజ్. వీటిని అన్ఫార్చునేట్లీ అవి పట్టించుకోవట్లేదు. ఇన్ ఏ స్టేట్ ఆఫ్ నెగ్లెక్ట్, వాటిని పట్టించుకొని నిర్లక్ష్యంగా వదిలేశారు అని అర్థం. ప్రొవైడ్ ఫెసిలిటీస్ టు శబరిమల పిలిగ్రిమ్స్. హెచ్సిటల్స్ దేవస్వామ్స్. పిలిగ్రిమ్ అంటే ఎవరు? పిలిగ్రిమ్స్ అంటే మనకి ఈ గుడికి, గుళ్ళకి, గోపురాలకి వెళ్ళే వాళ్ళని ఏమంటాం మనం? పిలిగ్రిమేజ్, పిలిగ్రిమ్ అంటామా, లేదా సీక్రెట్ ప్లేస్కి వెళ్ళేవారిని మనం యాత్రికులు అంటాం కదా, యాత్రికులు. అది తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు. పిలిగ్రిమేజ్ అంటే తీర్థయాత్ర. యాత్రికులకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి శబరిమలలో అని చెప్పి హైకోర్టు దేవస్వామ్స్కి చెప్తోంది. ఇది ఫైనల్గా మనకి కనిపిస్తున్న వర్డ్ అండ్ దట్స్ ఇట్. సో ఇలా ఉంటాయి. ఒక ఇంగ్లీషే మీకు ఎవరికైనా సమస్యగా ఉంటే మీరు యూ కెన్ గో ఫర్ అవర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. నేను డీల్ చేస్తానేది లైవ్లో, డైలీ క్లాసెస్ ఉంటాయి. 3,000 రూపాయల ఫీజుకే మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇక్కడ కవర్ అవుతుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి రావచ్చు, లేదా మన వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. మరొక్కసారి చెప్తున్నాను, మేక్ ఇఫ్ యు ఆర్ ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్ లేదా మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతుంటే టెల్ దెమ్ అబౌట్ దిస్ నెవర్ బిఫోర్ ఆఫర్ ఆన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. దిస్ ఈజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. యూపీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఆర్బీఐ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మీకు ఈ ఒక్క కోర్సు మీకు యాక్సెస్ ఇచ్చేస్తుంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. టెల్ యువర్ ఫ్రెండ్స్, షేర్ ద వీడియో. మీకు ఏం నేర్చుకున్నారో కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.